12 మంది అమరుల సాక్షిగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పాలకులు దోచుకుంటున్నారని తీన్మార్ మల్లన్న జిల్లా స్థాయి టీం సభ్యులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సభ్యుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో తీన్మార్ మల్లన్న టీం కోఆర్డినేటర్ దాసరి భూమయ్య, తీన్మార్ మల్లన్న సోదరుడు వెంకటేష్, హైకోర్టు అడ్వకేట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి కేసీఆర్ అభివృద్ధిని మరచారని, ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయని, ప్రజల బాగు కోసం మరో యుద్ధం చేయాలని ప్రశ్నించి గొంతు తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలవాలని, త్వరలో మండల కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని, మల్లన్న టీంలో నిజాయితీగా పనిచేసే సభ్యులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే నయా పైసా లేకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి సభ్యులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు పండుగ స్వామి, నక్క హరీష్, బోయిన దేవరాజ్, మార్వాడి సుదర్శన్, బేస్తా నరేష్, మహమ్మద్ సద్దాం, నిమ్మపల్లి రాజ్కుమార్, రాకేష్, గొట్టె రవివర్మ, సందీప్, శివరాత్రి శ్రీనివాస్, ఎడ్ల తిరుపతి, బొడ్డు పరశురాములు, బండ సత్తయ్య, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. భాగవతాన్ని ఎవరు ప్రశ్నించకుండా వాళ్ళ కింద వాళ్ళను కూడా, అంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళకు తోడు ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా పోస్టింగ్ తీసుకునే అధికార యంత్రాంగం 279 సర్వే నెంబర్లో 4 ఎకరాలు ప్రభుత్వం భూమిని కొందరు ఎస్సీలకు అసైన్ చేస్తే ఆ ల్యాండ్ను కూడా కబ్జా గురి చేసిండని ఇంతకుముందు ఫోన్ ద్వారా తెలిసింది. ఇది నిజమా కాదో కూడా విచారణ చేస్తాం. ఇక్కడ నుండి గుర్తుపెట్టుకో, కేటీఆర్ ఇక్కడ నీ సిరిసిల్లతో స్టార్ట్ అవుతుంది యుద్ధం. ఎలా అంటే మా కమిటీలు ఏదైతే వేస్తున్నామో వీళ్ళందరూ ఒక సైన్యంగా తయారయ్యి ఇక్కడ జరుగుతున్న ప్రతి అక్రమాన్ని ఏ రోజుకు ఆ రోజు మా క్యూన్యూస్ ద్వారా కావచ్చు, మిగతా వేదికల ద్వారా కావచ్చు ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, దాని మీద ప్రశ్నిస్తాం. అది కాకపోతే అవసరమైతే మీ యంత్రాంగం కనుక మా మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకోక విచారణ చేయకపోతే కోర్టులో న్యాయ పోరాటాలు కూడా మా కంపెనీ ఇక్కడ నుండి సిద్ధంగా ఉంటాయని ఈ సందర్భంగా నేను కేటీఆర్ హెచ్చరించడం జరుగుతుంది.